ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా నిత్య పారాయణం. 83వ రోజు. బాబాకు ప్రియమైన భక్తుడు. నిజమైన భక్తుడు ఏ ప్రాణియందు ద్వేషం లేకుండా ఉంటాడు. కారణం ఏమంటే, సమస్త ప్రాణుల యందు సుహృద్భావం కలవాడు దేనిని ఎవరినీ ద్వేషించడు. ద్వేషిస్తే అతడు సర్వభూతాలకు సుహృత్తు కాడు. తన ఎడల ఎవరు ఎంతటి అపరాధం చేసినా అపరాధం చేసినట్లు అతడు భావించడు. అపరాధంగా భావించి వానిని క్షమించడం అటుంచి అపరాధం జరిగింది అన్న భావనకే అతడు తావీయడు. ఏడాది పిల్లవాడు తన తండ్రి మీసాలను పట్టుకొని లాగితే ఆ తండ్రి వానిని అపరాధిగా భావిస్తాడా? భావించడు. పైగా వానికి అపరాధమంటే ఏమిటో తెలియదని అంటాడు. ఒక్కొక్కప్పుడు పిల్లవాడు తండ్రి మీద ముష్టిప్రహారం కూడా చేస్తాడు. అయినా తండ్రి వాని చర్యను అపరాధంగా భావించడు. అలాగే మానసిక రోగి అరుస్తూ తన చుట్టూ ఉన్నవారిని కొడుతూ ఉంటాడు. చివరకు వైద్యుణ్ణి కూడా కొట్టడం ప్రారంభిస్తాడు. అయినా అతని చర్యను వైద్యుడు అపరాధంగా భావించడు. కారణం ఏమంటే, అతడు మానసిక అనారోగ్యం వలన అలా ప్రవర్తిస్తున్నాడని వైద్యుడికి తెలుసు. అదేవిధంగా మాయావరణంలో చిక్కుకొని అహంకారంతో ప్రవర్తించే సామాన్య మానవుని చేష్టలను జ్ఞాని అపరాధంగా భావించడు. ఎందుకంటే భగవంతుని యందు మనసుని బుద్ధిని అర్పించినవాడు దైవాన్ని తప్ప దేనిని చిందించడు, పట్టించుకోడు. అట్టి భక్తుడే బాబాకు చాలా ప్రియమైన భక్తుడు. అలాంటి భక్తునికి బాబా శాంతిని ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తారు, తన సన్నిధికి చేర్చుకుంటారు. ఓం శ్రీ సాయిరాం. శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 83వ రోజు పారాయణం సంపూర్ణం.